హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. హిందువులు, భారతదేశంలో ఉండే హిందువులు ఇక్కడ తమపై దాడులు జరిగిపోతున్నాయని ఏదో సోషల్ మీడియాలో కాస్త హడావిడి చేసి సైలెంట్గా ఉండడం తప్ప ఎప్పుడూ బయటకు వచ్చి మాకు న్యాయం కావాలని అడిగిన పాపాన పోలేదు. ఇక్కడ కరుడు గట్టిన ఫ్యాసిస్ట్ హిందుత్వ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. హిందువులందరూ గట్టిగా అడిగితే తమ దేవాలయాలకి విముక్తి కలుగుతుంది. ఇంకా హిందువులకు వ్యతిరేకంగా ఉన్న రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్ని చట్టాలని సమూలంగా పెరిగి అవతల పారేయచ్చు. అటువంటి ప్రభుత్వం ఉంది, కానీ అడిగేవాళ్ళు ఎవరు ఒక్కడు అడగడం లేదు. భారతదేశంలో మూల మూల రోజు రోజు ఈ దాడులు పెరిగిపోతున్నాయి, ఒక్కరు ప్రశ్నించడం లేదు. కానీ అదే టైంలో ఇప్పుడే బంగ్లాదేశ్లో కొంతమంది హిందువులపై దాడులు జరిగితే అక్కడ కరుడు గట్టిన ఇస్లామిక్ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళని చుట్టూ ఉన్న మతోన్మాదులు చంపేస్తామని బెదిరిస్తున్నా వాళ్ళు భయపడకుండా తమ తమ సంఘంపై తమ సముదాయంపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రతి ఒక్క హిందువు కూడా బయటకు వచ్చి హరహర మహాదేవ్ అంటూ వాళ్ళు చేసిన ప్రొటెస్టులను చూస్తే భారతదేశంలోని హిందువులు సిగ్గు తెచ్చుకోవాల్సిందే. చూడండి ఆ ప్రొటెస్టులు ఎలా ఉన్నాయో. కాగడాలు పట్టుకొని హర హర మహాదేవ్ అంటూ వాళ్ళు బయటకు వచ్చారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్లో ఇంత చైతన్యం ఉంటే భారతదేశంలో ఉన్న హిందువుల్లో ఎంత చైతన్యం ఉండాలి? ఏమీ లేదు. దీనికి కారణం ఏమిటంటారా, బంగ్లాదేశ్లో కమ్యూనిస్టులు పాత్రికేయులు లేవు, బంగ్లాదేశ్లో పుస్తకాలు కమ్యూనిస్టులు రాయలేదు. ఇక్కడ కమ్యూనిస్టు పాత్రికేయులు, కమ్యూనిస్టు చైతన్యకారులు, కమ్యూనిస్టు ప్రొఫెసర్లు హిందువుల్లో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని నిర్వీర్యం చేశారు. హిందువుల్ని పనికిరాని దద్దమ్మలుగా మార్చారు, సెక్యులర్ కుక్కలుగా మార్చేశారు. కాబట్టి హిందువుల చైతన్యం అనేది లేకుండా పోయింది. హిందువుల్లో ఉన్నటువంటి సెక్యులర్ భావాన్ని సమూలంగా పెరిగి వేస్తే కానీ మనకి తిరిగి స్వేచ్ఛ స్వాతంత్రం మరియు హిందువులపై జరుగుతున్న దాడులు కనీసం ఖండించే ధైర్యం అనేవి రావు. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఈ బంగ్లాదేశ్లోని హిందువుల్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీపై జరిగే దాడులను బహిరంగంగా వచ్చి ఖండించండి. ఇంకా మరియు మీ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడుకోవడానికి చివరాఖరి శ్వాస వరకు మీరు ప్రభుత్వంతో కావచ్చు లేదా అటువంటి వ్యతిరేక చట్టాలతో కావచ్చు వాటన్నిటితో పోరాడి మీ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని నిలుపుకోండి. మన పక్కవాళ్ళని దాడి చేయండి, కనీసం మన మీద జరిగే దాడుల్ని ఆపండి అని గట్టిగా ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం మన మీద లేదు, ఖచ్చితంగా ఉంది.